హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పేస్. మహేంద్ర సింగ్ ధోని శతాబ్దకాలంగా విపరీతంగా మారుమోగిన మీ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. క్రికెట్లో అంతలా విజయవంతమయ్యాడు. భారత్కు కెప్టెన్గా 3 ఐసీసీ టోర్నీలు అందించడమే కాకుండా టెస్టుల్లో 1గాను నిలిపాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన ఇప్పటికీ నిత్యం వార్తల్లో ఎక్కిస్తుంటాడు మన మహేంద్ర సింగ్ ధోని. అసలు ధోని సంపాదన గురించి మీకు తెలుసా? ఏడాదికి ఎంత ట్యాక్స్ చెల్లిస్తాడో మీకు అసలు తెలుసా? సో ఇలాంటి ఈ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో నేను చెప్పబోతున్నా. వీడియోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయకుండా మర్చిపోకండి. సో ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారత మాజీ క్రికెటర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి జార్ఖండ్లో బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్గా నిలిచాడు. అంటే ఆ రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులు మహేంద్ర సింగ్ ధోనియే 1గా ఉన్నాడంట. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ధోని ఇప్పటికే అడ్వాన్స్ ట్యాక్స్ కింద 17 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలుస్తుంది. గతేడాది కూడా మహేంద్ర సింగ్ ధోని ఏకంగా 13 కోట్ల ట్యాక్స్ కట్టాడంట. అయితే ఇప్పుడు గత ఏడాదితో పోలిస్తే 4 కోట్లు ఎక్కువగా చెల్లించడం విశేషం. పెద్దగా క్రికెట్ ఆడకున్న ధోనికి అంత సంపాదన ఎలా వస్తుంది? అసలు కట్టే ట్యాక్స్ ఎందుకు పెరుగుతుందని అంతా గందరగోళంగా ఉంటుంది. అయితే అతడు చెల్లించే ట్యాక్స్ని బట్టి ధోని సంపద గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 30% పెరిగిందని అంచనా వేస్తున్నారు. క్రికెట్ దిగ్గజాల్లో ఒకటిగా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్. అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించే ముందు ధోని జార్ఖండ్కు ఆడాడంట. 2015-17 సమయాల్లో విజయ్ హజారే ట్రోఫీ జరిగేటప్పుడు జార్ఖండ్కు మళ్ళీ కెప్టెన్గా ఆడాడంట. జార్ఖండ్ క్రికెట్ టీంకు మెంటర్గా కూడా మహేంద్ర సింగ్ ధోని పనిచేసేవాడంట. బిజినెస్లోనూ కూడా తన పాపులారిటీని అలాగే పెంచుకున్నాడంట. ఏకంగా ప్రతి కంపెనీ తన దగ్గరకు వచ్చి మా ప్రొడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేయమని చాలామంది ధోని దగ్గరికి వచ్చి అడిగేవారంట. సో ధోని కూడా అందుకు నిరాకరించకుండా అన్ని ప్రాజెక్ట్స్కి ఒప్పుకునేవారంట. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం ధోని మంచి బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్గాను పేరు పెంచాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాడంట. రాంచీలో ఉన్న తన వ్యవసాయ భూమిలో పండించే పంటలను దుబాయ్కి ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది. ఇంకా ధోని ఎన్నో ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ముఖ్యంగా ఖాతాబుక్ క్యాప్ను స్పాన్సర్గా ఉన్నాడు. అందులో పెట్టుబడులు కూడా పెట్టాడు. ఇంకా గరుడ ఏరోస్పేస్ అనే డ్రోన్ కంపెనీకి కూడా ధోని బ్రాండ్ అంబాసిడర్గానే ఉండడమే కాకుండా వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంట. అంతకుముందు 2017-2018లో కూడా జార్ఖండ్ అత్యధిక పన్ను చెల్లించిన దారిలో ధోనిదే అగ్రస్థానం అంట. అప్పుడు 12 కోట్లు ట్యాక్స్ కట్టాడు. 2016-17 10.93 కోట్లు అయితే చెల్లించాడు. సో ఇప్పుడు కూడా టీమిండియా క్రికెట్లో విశేషంగా రాణించిన ధోని భారత జాతీయ జట్టుకు 2017 T20 వరల్డ్ కప్పు అండ్ 2011లో వన్డే వరల్డ్ కప్పు, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ని అందించాడు భారత్కి. సో టెస్టులో టీమిండియాను కూడా 1గా నిలిపాడు. మొత్తం 90 టెస్టులో 4,876 రన్స్ చేయగా 350 వన్డేల్లో 10,773 పరుగులు చేశాడు. ఇంకా T20లోనూ 19 T20లు ఆడగా 617 కొట్టాడు. ఇక ఐపీఎల్లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 4 సార్లు టైటిల్ అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2020 August 15 తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఐపీఎల్కి మాత్రం ధోని ఆడుతున్నాడు. సో రీసెంట్గా కూడా ధోని కూడా రిటైర్మెంట్ ఇచ్చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది. సో బహుశా తప్పించుకున్న మెంటర్గా దాంట్లో ఇంకా ఉంటారా, లేకపోతే బయటకు వచ్చేస్తారనేది ఇంకా తెలియదు. ఈ వీడియోని అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.